ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికీ నా మనస్ఫూర్తి నమస్కారములు ఒక బిడ్డకి మనసు బాగోనప్పుడు తల్లి తండ్రుల దగ్గరికి వెళ్తారు అంతకే నాకు ఎమ్మటే దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆవిడి ఆశీర్వాదం నా బాధ చెప్పుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను ఆవిని నేను కోరింది ఒకటే మా ఆయన చంద్రబాబు నాయుడు గారిని రక్షించమని ఆయన की మనోధైర్యం మరియు ఆయన ఒక కుటుంబం కోసమే కాదు ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం హక్కుల కోసం ఆయన పోరాటం నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందర్నీ మీరందరూ చెయ్యి చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ పోరాటం మీ అందరి కోసం అది దిగ్విజయం కావాలని నేను కోరుతున్నాను అది మీ మీ హక్కు కూడా సో జై దుర్గా దేవి జై హింద్ జై అమరావతి భూమి చూసిన అమ్మ దర్శనం చూచాం కృష్ణ ఆశీస్సు మనందరికీ ఉంటుంది మీరందరూ ఆశీస్సు కూడా మా కుటుంబం పైన ఉండాలని కోరుతున్నాం మన ప్రజలకి ప్రజాస్వామ్యం కాబడే హక్కుంది నేడు ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు మీరందరూ తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వం చేతుల ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు అదే ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిని రాత్రి రాత్రి హఠాత్తుకు వచ్చి ఎప్పుడో 221వ సంవత్సరం ఉన్న కేసు తీసుకుని వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేయటం ఇచ్చాన అన్యాయం దర్గా మోసం ఇదంతా వెంజన్స్ తీసుకుంటున్నారు మన మన ఎస్పెషల్ మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో కష్టపడుతున్నాం మేము తెలిసిన విషయమే మన 5 సంవత్సరాల పరిపాలనలో యావత్ భారతదేశం అంతా మొట్టమొదటి స్థానం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో పెట్టాడు ఆయన మరి 4.5 సంవత్సరాలు చూస్తున్నాం మనం పరిస్థితి ఎట్టాలి ఎట్టయిపోయి మొదటి స్థానం ఉన్న వాళ్ళం ఇవరికి అడుకుని అడుకోవడానికి చెప్పుకోవడం లేకుండా చేశారు ఈ ప్రభుత్వం మన హాయిగా విదేశాలు తిరుగుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి మన ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి దౌర్భాగ్యం అది మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రి చేయటం మన మన ధర్మం మన వంతు దాన్ని కష్టపడదాం మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్ళి అభివృద్ధి చేద్దాం మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మంత్రిని నమస్కారం.